శ్రీకాకుళం జిల్లా జి సింగారం మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన సదస్సులో మంత్రి కళా వెంకటరావు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పేద ప్రజల హక్కు అని, గ్రామీణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించడం ద్వారా వలసలను నివారిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 412 కోట్లు వ్యయం చేశామని, ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జి సింగారం మండల కేంద్రంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత 4 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ చేపట్టబోయే పనులను గురించి వివరించారు. గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో అధికారులు పర్యటించి గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కారం చూపాలని తెలిపారు.